భారతదేశంలో ఒక అందమైన చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి కుండలు అమ్ముకుంటూ జీవించేవాడు. ప్రజలందరూ ఫ్రిజ్లు కొనుక్కోవడం వల్ల రామయ్య యొక్క కుండలకి గిరాకీ తగ్గిపోయింది. అందువలన రామయ్య ఈ కుండల వ్యాపారాన్ని ఆపేసి చిన్నపిల్లల బొమ్మలు అమ్మే ఒక కొట్టుని పెడదామని అనుకున్నాడు. ఆ బొమ్మల దుకాణం పెట్టడానికి కావలసిన డబ్బుని ఆ ఊరిలోనే డబ్బులు వడ్డీకి ఇచ్చే రవి అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకుందామని అనుకున్నాడు. రవి ఏమాత్రం మానవత్వం లేని అధిక రేటుకి వడ్డీకి డబ్బులు ఇచ్చే ఒక మూర్ఖపు వ్యక్తి. రామయ్య రవితో విషయం చెప్పి అతనికి డబ్బు అప్పుగా ఇవ్వమని అడిగాడు. రామయ్య అడిగినట్లుగానే డబ్బు అప్పుగా ఇస్తానని, కానీ రామయ్య మాత్రం ప్రతిరోజు వడ్డీ లేట్ చేయకుండా కట్టాలని చెప్పాడు. రవి దగ్గర అప్పు తీసుకున్న డబ్బుతో రామయ్య కొద్ది రోజుల తర్వాత బొమ్మల దుకాణం తెరిచాడు. రామయ్య దుకాణంలో ఎన్నో రకాల పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి. అతను, "రండి బాబు, రండి, వచ్చి ఈ అందమైన బొమ్మలు కొనుక్కోండి" అని అరుస్తున్నాడు. అతని దుకాణంలో ఉన్న అందమైన బొమ్మలు పిల్లలకి ఎంతగానో నచ్చాయి. ప్రజలు ఆ బొమ్మల్ని కొనుక్కోవడానికి అతని దుకాణం దగ్గరికి బాగా వచ్చేవారు. అతని దుకాణంలో ఉన్న బొమ్మలు ఒకదాని తరువాత ఒకటి వెంటనే అమ్ముడైపోయేవి. కానీ ఒక చెక్కతో చేసిన లారీ బొమ్మని మాత్రం ఎన్ని నెలలైనా సరే ఎవ్వరూ కొనుక్కోలేదు. ప్రతిరోజు రవి వడ్డీ డబ్బులు తీసుకోవడానికి రామయ్య దుకాణం దగ్గరికి వెళ్ళేవాడు. చెప్పినట్లుగానే రామయ్య వడ్డీ డబ్బులు ఇచ్చేసేవాడు. కొద్ది రోజుల తర్వాత ప్రజలు రామయ్య దుకాణం దగ్గరికి వెళ్ళడం మానేశారు. రామయ్య ఎంత తక్కువ ధరకి బొమ్మలు ఇచ్చినా సరే ఒక్కళ్ళు కూడా అతని దగ్గర బొమ్మలు కొనుక్కోవడం లేదు. ఎందుకంటే పిల్లలందరూ సెల్ఫోన్లో గేములు ఆడటం ఇష్టపడి బొమ్మలతో ఆడుకోవడం లేదు. రిమోట్ కంట్రోల్ బొమ్మలైతే పిల్లలు కొనుక్కుంటారని రామయ్య ఆ బొమ్మలని కూడా తెచ్చాడు. కానీ ఆ బొమ్మలు కూడా ఎవరు కొనుక్కోకపోవడం వల్ల రామయ్యకి ఎలా డబ్బు సంపాదించాలో అర్థం కాలేదు. ఈ విధంగా ఆందోళన పడుతున్న రామయ్య దగ్గరికి రవి వడ్డీ డబ్బుల కోసం వచ్చాడు. "ఏం రామయ్య, నా వడ్డీ డబ్బులు ఇవ్వాలిగా, అవి ఇస్తే నేను వెళ్ళిపోతాను" అని అడిగాడు. "రవిగారు, ఈ ఊరిలో నా ఈ బొమ్మల వ్యాపారం సరిగ్గా జరగట్లేదండి. మీరు నాకు ఒక వారం రోజులు గడువు ఇచ్చినట్లయితే ఈ బొమ్మల్ని నేను వేరే ఊరిలో అమ్మి డబ్బు సంపాదించి మీ వడ్డీ మీకు కట్టేస్తానండి" అని చెప్పాడు. అప్పుడు రవి, "అయితే ఇప్పుడు వడ్డీ డబ్బులు ఇవ్వనంటావా? నేను నీకు ముందే చెప్పా, వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే నేను మంచివాడిని కాదని. నువ్వు నాకు నా వడ్డీ డబ్బులు ఇవ్వనందువలన నేను ఏం చేయాలో అది చేస్తాను" అని గట్టిగా అరిచాడు. కాసేపటి తర్వాత రవి ఒక కారు తోలుకుంటూ రామయ్య దుకాణం దగ్గరికి వెళ్ళాడు. అతడు క్యాన్తో తెచ్చిన పెట్రోల్ని రామయ్య యొక్క బొమ్మల మీద పోశాడు. రామయ్య అతని బొమ్మల్ని నాశనం చేయొద్దని రవిని ఎంతగానో బ్రతిమలాడాడు. కానీ రవి వినకుండా పెట్రోల్ని నిప్పుతో వెలిగించి ఆ బొమ్మలన్నిటినీ కాల్చేశాడు. మంటల వలన రామయ్య యొక్క బొమ్మలన్నీ బూడిదైపోయాయి. కానీ ఆ చెక్కలారీకి మాత్రం ఏమీ కాలేదు. మంటల్లో కాలిపోయినా సరే ఆ చెక్కలారీకి ఏమీ అవ్వకపోవడం వల్ల రామయ్య దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ బొమ్మ చెక్కలారి గాల్లోకి పైకి లేచి రామయ్యతో ఈ విధంగా చెప్పింది. "రామయ్య, నేను ఒక మ్యాజికల్ లారీని. నువ్వు నీతిగా మరియు న్యాయంగా వ్యాపారం చేయడం వల్ల నేను నీ దగ్గరే ఉండిపోయాను. రవి నీకు ఏ విధంగా అన్యాయం చేశాడో నాకు తెలుసు. ఈరోజు రాత్రి నేను ఒక పెద్ద లారీగా మారి కొన్ని నిజమైన కార్లని నీ దగ్గరికి తీసుకువస్తాను. నువ్వు ఆ కార్లని అమ్ముకొని హాయిగా జీవించు" అని చెప్పింది. ఆ రోజు రాత్రి అయింది. రామయ్య ఆ మాయా లారీ కోసం బయట ఎదురుచూస్తున్నాడు. చెప్పినట్లుగానే ఆ చిన్న లారీ ఒక పెద్ద లారీగా మారిపోయింది. ఆ లారీ మీద ఎంతో అద్భుతంగా ఉండే ఖరీదైన రకరకాల కార్లు ఉన్నాయి. ఆ మాయా లారీ కార్లని తీసుకువచ్చి రామయ్య ఎదురుగా ఆగింది. ఆ లారీని చూడగానే రామయ్య ఆశ్చర్యపడుతూ ఆనందపడ్డాడు. ఆ తరువాత రామయ్య ఆ ఖరీదైన కార్లని అమ్ముకొని హాయిగా జీవించాడు. రామయ్యని మోసం చేసిన రవి ఏ విధంగా ఉన్నాడో మరొక ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్.
हेलो फ्रेंड्स वीडियो मीक नच्चिनట్లయితే మా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అత్యాస జేసీబీ ఓనర్ ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు। రమేష్ అత్యాస గలవాడు। రమేష్ కి తన ఊరిలో క్రేన్ సర్వీస్ వ్యాపారం ఉండేది। చుట్టుపక్కల గ్రామాల్లో రమేష్ మాత్రమే జేసీబీలను నడిపేవాడు। రమేష్ కింద జేసీబీలు నడపడానికి కొంతమంది గ్రామస్తులు పని చేసేవారు। రమేష్ పని చేసిన వారికి సరిగ్గా జీతం ఇచ్చేవాడు కాదు, తక్కువ తక్కువ ఇచ్చేవాడు। కుమార్ అనే వ్యక్తి రమేష్ కింద జేసీబీ పని చేసేవాడు। కుమార్ది సొంత జేసీబీ, కానీ కిరాయిల కోసం రమేష్ కింద పని చేసేవాడు। ఒక రోజు కుమార్ తన జేసీబీ కిరాయి ముగించుకొని రమేష్ దగ్గర తన కిరాయి డబ్బులు తీసుకోవడానికి వచ్చాడు। రమేష్ కుమార్ కి 10000 రూపాయలు ఇచ్చాడు। అప్పుడు కుమార్, ఏంట రమేష్ 10000 ఇచ్చావు, కిరాయి 30000 కదా, నీకు తెలుసు కదా నేను జేసీబీని లోన్ మీద కొన్నాను, దానికి సర్వీస్ చేయించాలి, డీజిల్ కొట్టించాలి, ఇంకా నేను ఇంట్లో డబ్బులు ఇవ్వాలి, నాకు ఈ డబ్బులు అసలు సరిపోతాయా? రమేష్, నీకే కాదు ఖర్చులు నాకు కూడా ఉంటాయి, నేను ఆఫీస్ నడపాలి, నేను కూడా డబ్బులు తీసుకోవాలి, నీకు తెలుసు కదా। దానికి కుమార్, ఏంటి ఆఫీస్ నడపాలా, నీ ఆఫీస్ లో సరిగ్గా ఫ్యాన్ కూడా లేదు, ఆఫీస్ కి ఏముంటాయి ఖర్చులు చెప్పు నువ్వే। రమేష్, నా ఖర్చులని నీకు చెప్పలేనయ్యా, నువ్వు ఇక్కడి నుండి డబ్బు తీసుకొని వెళ్ళు అని అన్నాడు। కుమార్ చేసేదేమీ లేక ఆ డబ్బుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు। కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్తున్న ఒక పెద్ద ఆయన కుమార్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు, ఓయ్ బాబు, నా పొలంలో జేసీబీతో తవ్వింది నువ్వే కదా, బాగా చేసావయ్యా పని, 50000 రూపాయలు తీసుకుంటే తీసుకున్నావు కానీ నీ పని నాకు బాగా నచ్చిందయ్యా, ఇలాగే చేసుకుంటూ పో, బాగా అభివృద్ధి చెందుతావు అని చెప్పి ఆ పెద్ద ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు। అప్పుడు కుమార్కి అర్థమైంది రమేష్ తనకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా తనని మోసం చేస్తున్నాడని। కుమార్ రమేష్ని నిలదీయడానికి అతని షాప్ దగ్గరికి వెళ్ళాడు। అదే సమయంలో రమేష్ షాప్ దగ్గరికి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది। ఆ కారు నుండి ఒక బిజినెస్ మ్యాన్ ఇద్దరు గూండాలతో కలిసి రమేష్ దగ్గరికి వెళ్ళాడు। ఆ బిజినెస్ మ్యాన్ రమేష్తో ఇలా చెప్పాడు, చూడు రమేష్, నేను ఊరి చివర కొండల దగ్గర ఒక ఇండస్ట్రీ కడదాం అనుకుంటున్నాను, నువ్వు 4 రోజుల్లోపు ఆ కొండని పగలగొట్టాలి, ఆ పని చేస్తే నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, అడ్వాన్స్గా ఇప్పుడు 30 లక్షలు ఇస్తున్నాను, అర్థమైందిగా, చెప్పిన టైంలోగా ఆ పని చెయ్యాలి, లేదంటే నా గూండాలు నీ బొక్కలు ఇరక్కొడతారు। కుమార్ వీరి మధ్యన జరిగినదంతా ఒక పక్కన దాక్కుని చాటుగా విన్నాడు అని రమేష్కి ఒక పని అప్పగించి ఆ బిజినెస్ మ్యాన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు। కుమార్ ఈ అవకాశాన్ని వాడుకొని రమేష్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు। రమేష్ కుమార్తో, కుమార్ ఇదిగో కొండని పగులగొట్టే మంచి పని వచ్చింది మనకి, దీనికి కిరాయి ఎంతో తెలుసా, 2 లక్షల రూపాయలు, నీకే మొత్తం, నువ్వు చేస్తావా అని అడిగాడు। కానీ కుమార్, ఈ పనిని నువ్వు 4 రోజుల్లోపు పూర్తి చేయాలి, అర్థమైందా? కుమార్ ఏమీ తెలియనట్టు, సరే రమేష్ చేస్తాను, నేను రేపు వెళ్ళి నేను పని మొదలు పెడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు। మరుసటి రోజు కుమార్ ఒక పెద్ద జేసీబీ కాకుండా ఒక రిమోట్ కంట్రోల్ జేసీబీని తీసుకుని వచ్చాడు। కుమార్ ఆ రిమోట్ కంట్రోల్ జేసీబీతో చిన్న చిన్న రాళ్లను ఎత్తాడు। ప్రతిరోజు కుమార్ ఆ రిమోట్ కంట్రోల్ జేసీబీతోనే పనిచేసేవాడు। ఒకరోజు రమేష్ పని ఎక్కడి వరకు అయ్యింది అని చూడటానికి కుమార్ దగ్గరికి వెళ్ళాడు। కుమార్ రిమోట్ కంట్రోల్ జేసీబీతో పనిచేయటం చూసి రమేష్ ఆశ్చర్యపోయాడు। రమేష్ కుమార్తో, ఏ కుమార్, రిమోట్ కంట్రోల్ జేసీబీతో పనిచేస్తున్నావేంటి, నీ పెద్ద జేసీబీ ఏమైంది, ఈ రిమోట్ కంట్రోల్ జేసీబీతో పనిచేస్తే అసలు పని అవుతుందా? అమ్మో, ఆ బిజినెస్ మ్యాన్ ఇచ్చిన టైంలోపు పని పూర్తి చేయకపోతే ఆ బిజినెస్ మ్యాన్ నన్ను చితక్కొడతాడు, చూడు రమేష్ నువ్విచ్చిన డబ్బులకి దీంతోనే పని అవుతుంది, కొడితే కొట్టించుకో, అది నీకు వచ్చిన పరిస్థితి నాకు కాదుగా, ఆ బిజినెస్ మ్యాన్ నీకు ఎంత ఇచ్చాడో, నువ్వు నాకు ఎంత ఇచ్చావో నాకు మొత్తం తెలుసు, నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా పనిచేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తావో అప్పుడు నేను నీకు నిజాయితీగా పనిచేస్తాను అని కుమార్ రమేష్తో చెప్పాడు। రమేష్ తన చేసిన తప్పుకు తనను క్షమించమని మళ్ళీ ఇంకెప్పుడు ఎవరిని మోసం చేయనని చెప్పాడు।
అలాగే కుమార్కి ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇస్తానని చెప్పాడు. కుమార్ రమేష్తో, సరే నువ్వు ఇస్తా అన్నావుగా, నేను కూడా నా పనిని నువ్వు చెప్పిన టైంలోపు పూర్తి చేస్తాను. కుమార్ తన పెద్ద జేసీబీతో ఆ రాళ్లని పగలగొట్టడం మొదలుపెట్టాడు. కుమార్ పగలు రాత్రి తేడా లేకుండా శ్రద్ధగా పనిచేసి ఆ పనిని అనుకున్న టైంలోపు పూర్తి చేశాడు. నెలాఖరులోగా కొండరాళ్లను తీసేసి నేలను చదునుగా చేశాడు. ఆ బిజినెస్ మ్యాన్ రమేష్ని మెచ్చుకున్నాడు. రమేష్ కుమార్కి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేశాడు. అప్పటి నుండి రమేష్ ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా వ్యాపారం చేసేవాడు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.